नहीं जाना आना जल्दी पूरा दो सुपर सुपर రామ్చరణ్ చేసిన యాక్టింగ్ అన్నా ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ సూపర్ సూపర్ అన్నా బాహుబలి బ్రేక్ చేయి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను కానీ ఇద్దరు హీరోలు కాబట్టి హైలైట్ హైలైట్ సీన్ ఏంటంటే లాస్ట్ ఇద్దరు అల్లూరి సీతారామరాజు ఒకటి తర్వాత కొమరం భీమ్ ఇద్దరు కలిపి ఫైర్ లోంచి రావడం నాకు హైలైట్ అనిపించింది रिवील अंदर चूड़ी चूस्ते बुरा एगीम इंडस्ट्री पे हिट सीन चाल सूपर चला बहुत चला राजमौली गजा नाइन चैसे सूपर हिट बहुत सूपर एक्स्ट्रॉर्डिनरी कॉम्बिनेशन्स फैंस की पंडगा अंदर की फुल पंडगा फैंस पंडगा क्रेजी क्रेजी स्कोप లేదన్నా ఇద్దరు ఒకటే సూపర్ మూవీ సూపర్ డూపర్ వస్తుంది కోమా ఉంది మంచిందన్న మస్తుంది మస్తుందన్న మస్తుంది దర్రీ సేమ్ ఉప్పర్ అన్న రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే సావా తెంగిన సార్ మామూలు లే సినిమా సార్ సూపర్ 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 సినిమా మామూలు సినిమా ఎక్సలెంట్ ఉంది గూస్ బంప్స్ వస్తున్నాయి సూపర్ 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 డూపర్ హిట్ అయ్యింది ఆల్రెడీ 100 డేస్ కాదు వాళ్ళు అనుకున్న బడ్జెట్ కూడా అది డబుల్ ఆ త్రిబుల్ ఆ ఫోర్త్ అనేది వాళ్ళు చేసుకుంటారు ఆల్రెడీ విన్ అయిపోయింది రామ్ చరణ్ వచ్చి స్నేహం గురించి చేశాడు ఎన్టీఆర్ వచ్చి ఆ స్నేహం నిలబెట్టుకోవడం చేశాడు సినిమా అయితే సూపర్ 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 చరణ్ అరుపులు అరిపించాడు సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా సూపర్ డూపర్ హిట్ 100 డేస్ సినిమా అనేది కొత్త కథ ఇద్దరు హీరోలు అంటే పెద్ద హీరోలది ఎమోషనల్ అసలు కాన్సెప్ట్ వేరే హీరోల మధ్య ఉన్న ఎమోషనల్ అనేది చాలా సూపర్ గా తీసినారు రాజమౌళి గారు ఇద్దరు సమానంగా తీసినారు రాజమౌళి గారు లేదు అంతకన్నా ఎక్కువనే అనుకోవాలి ఇది ఒక కొత్త పండుగ చాలా బాగుంది అట్లా భయపెట్టు సిగ్గుపడే
ఒకటే చెప్తున్నాను భయ్య, ఈ కట్అవుట్ ఇప్పుడు దాకా 38 ఏళ్ళు అవుతుంది కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గటప్ వేసి. 38 ఏళ్ళు రాసి పెట్టుకోండి. ఇంకొక 38 ఏళ్ళు రామ్ చరణ్ గుర్తుంటాడు. అలాగే కొమరం భీమ్ అల్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇరగదీస్తాడు పర్ఫార్మెన్స్. ఎవరిని అనుకున్నారు బయట మావాడు ఎక్కువ అని? ఎవడు ఎక్కువ లేదు. ఇద్దరిని ఫ్యాన్స్ ఇద్దరిని కూర్చోబెట్టేశాడు బా రాజమౌళి. ఫ్యాన్స్ ఇద్దరిని కూర్చోబెట్టేశాడు అంతే. పర్ఫార్మెన్సా, సాంగ్సా, కామెడీయా, ఫైట్సా, యాక్షన్ అని కాదు, హోల్ ఇండియా కూర్చుని చూస్తా సినిమాని. దేకిచ్చేస్తుంది బాహుబలి 2 కలెక్షన్లు. అది ఎంతో మనకి కరెక్ట్ మార్జిన్లు తెలియదు. ఇండియా వైడ్ కానీ మొత్తం ఆల్ సెంటర్స్ 8x8 అడ్రస్ కూడా లెగిసిపోతున్నాయి మొత్తం అన్నీ. జూనియర్ ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, రాజమౌళి కాంబినేషన్ అంటే అది ట్రేడ్ మార్క్ అంతే. ఇండస్ట్రీ కంపల్సరీ. ఒకటి హిందీ బెల్ట్లో ఇవాళ షో పడి అక్కడ టాక్ వస్తే కనుక నెంబర్ 1 పిక్చర్ అది. ఒక్క నిమిషం చెప్తాం భయ్య, సింపుల్ ఏం లేదు, సింపుల్ ఏం లేదు భయ్య. బయట ఫ్యాన్స్ చూస్తే కనుక కొట్టేసుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, మావాడు గొప్ప మావాడు గొప్ప అని. ఇద్దరు హీరోలను బాగా చూపించాడు రాజమౌళి. ఇద్దరిని కూర్చోబెట్టేశాడు స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత. ఆ వెళ్ళే వరకే మావాడు మావాడు, తర్వాత కూర్చోబెట్టేశాడు సినిమాలో. ఒకటి చూపించా హైలైట్ చేయండి భయ్య. ఇది ఇప్పటిదాకా 38 ఏళ్ళు అవుతుంది కృష్ణ గారు గటపేజ్ అల్లూరి సీతారామరాజు. మళ్ళీ ఇంకొక 38 ఏళ్ళు రామ్ చరణ్ క్యారెక్టర్ గుర్తుంటుంది కంపల్సరీ. కొమరం భీమ్ క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ ఎగ్రదీస్తాడు. ఎవరు తక్కువ కాదు అసలు. ఫ్యాన్స్ అనే మాట లోపల రాదు. ఇండియన్ పిక్చర్, ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇద్దరు మాస్ హీరోలను పెట్టుకుని రాజమౌళి ఒక నిండు కొండలను తీసుకెళ్తున్నాడు భయ్య బాక్సాఫీస్ దగ్గర. యాక్షన్ మార్వలెస్ అసలు. మన అఖండ ఇవాళ ఇది. దాన్ని ఏదో అంటారు కదా మన భాషలో ర్యాంపేజ్, కే ర్యాంపేజ్ అంటారు కదా, ఆ ర్యాంపేజ్ జరిగింది ఇక్కడ. బీజిఎంస్ కేరవాణి గారికి కాళ్ళకి దండం పెట్టేసి భయ్య. సాంగ్స్ సిచ్యువేషన్లు తగ్గట్టుగా ఉన్నాయి. కేరవాణి గారికి కాళ్ళకి దండం పెట్టేయచ్చు భయ్య. ఏ అయిపోయిందిలే, పస అయిపోయిందిలే, వయసు అయిపోయిందిలే అనుకుంటారేమో. ఇప్పుడే మొదలైంది. యంగ్ స్టార్లా కొట్టాడు తమని. అంత ఈజీతో కొట్టాడు మన అఖండాకి. దీనికి ఆయన అంత ఈజీతో కొట్టాడు. ఫైట్స్ అసలు ఒక వంశం కాదు భయ్య. ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇది. ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల దగ్గర ఆగిద్దా, 3,000 కోట్ల దగ్గర ఆగిద్దా అనేది మనం 10 రోజుల తర్వాత చూద్దాం. మళ్ళీ 50 డేస్ ఫంక్షన్ జరిగిద్ది, 100 డేస్ ఫంక్షన్ జరిగిద్దా కలుద్దాం. బ్యాలెన్స్ చేశారు భయ్య. ఇద్దరు టాప్ హీరోస్ కాదు, రాజమౌళి హీరోలు వీళ్ళు. ఆ ప్లేస్లో ఏ ఫ్యామిలీ హీరో ఉన్నా కాకుండా వీళ్ళు మాస్ హీరోలు, పర్ఫెక్ట్ మాస్ హీరోలు దొరికారు.